అన్నిదానాల YSRCP ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా శాఖ ఇక్కడ నాలుగు క్యాంపులు పెట్టి నాలుగు క్యాంపుల్లో కూడా ఒకటి మెడికల్ క్యాంపు రెండు మంచినీళ్ళ సరఫరా మూడు పసిపిల్లలకు పాలు నాలుగు ప్రధానంగా లాకర్స్ సిస్టమ్ అదే రకంగా భోజన సదుపాయాలు కంటిన్యూటీ అలా ఎవరో ఆర్థిక సహకారంతో అలా అందిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఈ 12 రోజులు గడిచిన 12 రోజుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ ఫౌండేషన్ తరఫున వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ తరఫున వాటర్ ప్యాకెట్స్ అయితే రమారమి 9 లక్షల వాటర్ ప్యాకెట్లు మేము సరఫరా చేసినటువంటి పరిస్థితి ఉంది పుష్కర భక్తులకి. అదే రకంగా మెడికల్ క్యాంప్ అయితే 1 లక్ష మందికి మేము ఇక్కడ మెడికల్ క్యాంపు ద్వారా వాళ్ళకి వైద్య సేవలు అందించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఫ్రీ మిల్క్ ఏదైతే పసిపిల్లలకు మిల్క్ పాలు సరఫరా చేసామో దగ్గర దగ్గరగా 30,000 లీటర్లు ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఫ్రీ లాకర్స్, ఈ లాకర్స్ అన్నాయి సుమారు 80,000 మంది భక్తులు ఈ లాకర్స్ను ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది నాలుగు క్యాంపుల్లోని. ముఖ్యంగా దీనికి జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా భాగస్వాములు అయ్యారు. మరి ముఖ్యంగా రాజమండ్రి టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా విజయలక్ష్మి గారు కానీ అప్పారావు గారు కానీ రవి సూర్యప్రకాశరావు కానీ మరి మా రాజా కానీ ఇలా అందరూ కూడా కిరణ్ కుమార్ కిరణ్ రెడ్డి గారు అయితే స్థలాలు ఇవ్వడం అలాగే అక్కడ అందరూ కూడా శర్మిల ఎవరొంతు వాళ్ళు వాళ్ళ సేవల్ని ఇక్కడ నిస్వార్థంగా చేసి ప్రభుత్వ వైఫల్యాన్ని వచ్చినటువంటి భక్తులకి కనిపించకుండా ఉండడం కోసం మా వంతు ప్రయత్నాన్ని మేము మాత్రం సర్వశక్తులు ఒడ్డి చేస్తాం. వ్యవహారం ఏంటంటే ఏదో ప్రభుత్వం చాలా గొప్పలు చెప్పింది. మనకి తెలుగులో ఒక సామెత ఉంటుంది, మాటలేమో కోటలు దాటుతాయి చేతలు గడపలు దాటమని. ఈవేళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీరు అదే అన్నది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటటువంటి పరిస్థితి కనిపించింది పుష్కరాల్లో. ఈవేళ పుష్కరాల్లో వైఎస్ఆర్ ఫౌండేషన్తో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు పార్టిసిపేట్ చేయడం వల్ల ఈవేళ యాత్రికులు చాలా వరకు ఇబ్బందులను అధిగమించారు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఈవేళ ప్రభుత్వం మీదే ఆధారపడి పుష్కరాల దీన్ని జరిగి ఉంటే ప్రతి యాత్రికుడు కూడా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడటం, అంతేకాకుండా ఇక్కడ ఫుడ్ కానీ వాటర్ కానీ ఏది లేకుండా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం అది జరిగి ఉండేది. ఈవేళ మేము మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ప్రభుత్వం మెడికల్ క్యాంప్స్ కంటే ఇక్కడ మందులు పెట్టాము, డాక్టర్స్ని పెట్టాము, వాళ్ళు సద్వినియోగం చేసుకునేటటువంటి విధానంలో ఇక్కడ కూర్చుంటే చాలామంది ఒళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు ఈ రకమైనటువంటి ఎన్నో రకాల బాధలతో వస్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా మెడిసిన్స్ తీసుకోవడం జరుగుతుంది. అదే రకంగా చిన్నపిల్లలకి పాలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ వైఎస్ఆర్ ఫౌండేషన్ దాని యొక్క పాత్ర చాలా బాగా నిర్వర్తించడం జరిగింది. దాంట్లో మా కార్పొరేటర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు కానీ లేకపోతే జిల్లా వైడ్ వైఎస్ఆర్ శ్రేణులు కానీ ముఖ్యంగా జిల్లా నాయకుడు జ్యోతి లెఫ్రి గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగినాయండి. చెప్పండి, ఇప్పుడు లాకర్ సిస్టమ్ ఉంది, మీరు రాజమండ్రిలో ఎక్కడ తిరిగినా కూడా ఇంత ఇంత ఏంటి ఇంత వండర్ఫుల్ లాకర్ సిస్టమ్ లేదు. ఇక్కడ యాత్రికులు ఇక్కడే సామానం పెట్టుకున్న అటు భద్రాచలం ఒక అన్నవరం కూడా దర్శించుకుని వచ్చి వాళ్ళ సామాను మేము భద్రతగా ఇవ్వడం జరిగింది. అటు మిల్క్ కూడా ఎక్కడా కూడా ఏంటి సరఫరా లేదండి. ఫ్రీ మిల్క్ మా వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారానే మేము ఇవ్వడం జరిగింది. ఇంకా ఫుడ్ వాటర్ ప్యాకెట్స్ అన్న అనేక స్వచ్ఛంద సంస్థలు ఎదురకొచ్చినా ఇటు వాటర్ ప్యాకెట్స్ ఏంటి మిల్క్ ప్యాకెట్స్ ఇటు లాకర్స్ ఏంటంటే చాలా నెంబర్ 1గా మేము ఇవ్వడం జరిగింది. యాత్రికులు అయితే చాలా బాగా సాటిస్ఫై అయ్యారండి. ఇక్కడ ఏ దాని గురించి వచ్చినా అన్ని ఫెసిలిటీస్ మేము కాదనకుండా ఒక డాక్టర్ ఖచ్చితంగా మొత్తం 4 క్యాంప్స్లో 4 డాక్టర్ని పెట్టి అండ్ వైఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున అన్ని రకాల ఫెసిలిటీస్ మేము యాత్రికులకు ఇవ్వడం జరిగింది.
ఆర్టీసీ